నమో నమహా ఉప ఎన్నిక ప్రచారంలో బిజెపి నయా ట్రెండ్ తిరుపతి ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే ప్రధాన అభ్యర్థులంతా నామినేషన్ వేసి ప్రచారంలో దూకుడు పెంచారు ఇటు అధికార వైసీపీ ఇప్పటికే ఏడుగురు కీలక మంత్రులను రంగంలోకి దింపింది క్షేత్రస్థాయిలో ఓట్లు పడేలా వారు అన్ని నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నారు అటు ప్రధాన ప్రతిపక్షం సైతం ఇప్పటికే కీలక నేతలందరినీ తిరుపతిలోనే మోహరించింది ఎనిమిది జోన్లుగా విభజించి ఒక్కో జోన్ బాధ్యతను ఒక్కో నేతగా అప్పచెప్పారు అధినేత చంద్రబాబు ఇలా రెండు పార్టీల కీలక నేతలు ప్రచారంలో కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ఉంటే బీజేపీ మాత్రం తమ రూటే సెపరేటు అంటోంది ప్రచారానికి సరికృత అస్త్రాన్ని ప్రయోగిస్తోంది తొలిసారి కేంద్రంలో మోదీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సోషల్ డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుంటోంది అప్పట్లో నమో అంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టించింది ఇప్పుడు తిరుపతిలో క్రొత్త పలవి అందుకుంది తెలంగాణలో దుబ్బాకలో విజయం సాధించి సత్తా చాటినట్లే ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొంది ఏపీలోనూ కాలు పెట్టాలని బీజేపీ భావిస్తోంది అందుకోసం సోషల్ మీడియాను ప్రధాన ప్రచార వేదికగా చేసుకుంటోంది ప్రస్తుతం మోదీ ఫోర్ తిరుపతి అనే హ్యాష్ ట్యాగ్తో జనాల్లోకి దూసుకుపోతోంది ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ ట్రెండింగ్ అవుతోంది కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వేలకు పైగా ట్వీట్లు ఈ హ్యాష్ ట్యాగ్తో నమోదు అవడం ట్రెండింగ్గా మారింది వాస్తవంగా చూస్తే ప్రస్తుతం రేసులో టీడీపీ వైసీపీ కంటే బీజేపీ ప్రచారంలో వెనుకబడిందని చెప్పాలి కొన్ని నెలల క్రిందటే టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది టీడీపీ తరఫున నామినేషన్ వేసిన పనబాక లక్ష్మి దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక కాస్త ఆలస్యమే అయినా వైసీపీ తన పేరును ప్రకటించిన వెంటనే గురుమూర్తి సైతం మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సైలెంట్గా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కానీ బీజేపీ విషయానికి వస్తే అభ్యర్థి ప్రకటన విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది మొదట జనసేన తరఫున అభ్యర్థిని పెడుతున్నట్లు ప్రచారం జరిగింది సుదీర్ఘ చర్చల ద్వారా తమ అభ్యర్థిని నిలబెట్టేందుకు జనసేనను ఒప్పించిన బీజేపీ ఆఖరి నిమిషం వరకు అభ్యర్థిని ఖరారు చేయడానికి సమయం తీసుకుంది తెరపైకి మూడు నాలుగు పేర్లు వచ్చినా చివరికి రత్నప్రభను తమ అభ్యర్థిగా ప్రకటించింది అభ్యర్థి ప్రకటన ఆలస్యమైన ప్రచారంలో దూకుడు పెంచలేదు ఏపీ నేతలు సైతం ఎక్కడా ప్రచారాల్లో పాల్గొంటున్నట్లు కనిపించడం లేదు అయితే అందుకు ప్రధాన కారణం బీజేపీ కేవలం డిజిటల్ ప్రచారాన్నే ఎక్కువగా నమ్ముకుంది తిరుపతి లాంటి టెంపుల్ సిటీ అభివృద్ధి కేవలం మోదీతోనే సాధ్యమని ప్రచారం చేస్తోంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా స్పెషల్ ప్యాకేజీ ద్వారా కేటాయించిన నిధులపై ఓ వీడియోను విడుదల చేసింది తాజాగా మోదీ ఫోర్ తిరుపతి అనే నినాదాన్ని వైరల్ చేస్తోంది బీజేపీ జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటి తిరుపతి ఐసర్తో పాటు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు రైల్వే మార్గాల అభివృద్ధి మొదలైన అంశాల్లో తిరుపతికి కేటాయించిన నిధులపై ట్వీట్ల ద్వారానే ప్రచారం చేస్తోంది ఇప్పటి వరకు ఏపీ కోసం బీజేపీ ఏం చేసింది ఇకపై చేయబోయే ప్రణాళికలను సైతం చెబుతూ డిజిటల్ ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది ఏపీకి కేంద్రం ఎంత సాయం చేస్తున్నా తగిన ప్రచారం రావడం లేదని బీజేపీ ఏపీ నేతలు భావిస్తున్నారు అందుకే ఇలా తమ ప్రచారానికి డిజిటల్ వేదికను వాడుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర అధికారిక ఖాతాతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఇలా ఏ నాయకుడి ఖాతా చూసినా ఫర్ తిరుపతి హ్యాష్ ట్యాగ్తో ట్వీట్లు చేస్తూ సాంకేతిక సాయంతో ఓటర్లకు చేరవయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు బీజేపీ జనసేన వ్యూహాలని డిజిటల్ వేదికగా విమర్శిస్తున్న వారికి అదే వేదికగా కౌంటర్లు ఇస్తోంది ప్రస్తుతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది